లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 549వ నామం ఓం అనంత బాహూరవే నమః. అనంత బాహూ ఊరుహు అంటే లెక్కలేనన్ని చేతులు, ఊరువులు అంటే తొడలు కలిగినటువంటి వాడు. అంటే పరమాత్మ యొక్క దివ్య సౌందర్యం అంతా కూడా బాహువులు యొక్క ఊరువులు ప్రధానముగా దర్శిస్తే ఒక దేహంలో కనిపించేటువంటి ప్రధానమైనటువంటి అంగములు కనుక వాటిలతో ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి తత్వాన్ని ఈ నామం మనకు అనుగ్రహిస్తుంది. అంటే పరమాత్మ ఎంతగా కనిపించినా స్వామి నీ పరిశుభ్రంగా సుఖంలోకి తీసుకో అని గోపికలు ప్రార్థించారు. నీ తొడపై మమ్మల్ని ఆసీన భంగిమలో కూర్చునేట్లుగా చేయి అని, అంటే ఒక బాలుణ్ణి వాత్సల్యంగా తండ్రి తీసుకున్నా తల్లి తీసుకున్నా, ఒక భక్తుణ్ణి భగవానుడు అనుగ్రహించిన ఇలా స్వీకరించవచ్చు అనేటువంటిది భక్తజనుల యొక్క దివ్య భావన. గోపికలు అసలు పరమాత్మని ఏ రూపంలో ఉన్నా గుర్తు తిరిగేవాళ్ళు. ఎందుకంటే అలాంటి ఊరువులు కలిగినటువంటి పాదములు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు. అందుకే గోపికలు కృష్ణుని యొక్క పాదాలను దర్శించి ఆ పాదముద్రికల ద్వారా కృష్ణుణ్ణి అన్వేషించారు, ఆయన్ని కీర్తించారు, తరించారు. ఈ చరణ అంబులే ఇందుని భానన సనకాది మునియోగి సరణి నొప్పు, ఈ పాదతలములే ఎలనాగ శృతివధూ సీమంత వీధుల జన్ను మిగులు, ఈ పదాబ్జంబులే ఈ భక్తులు ఉత్తమ యాన పాలేటి రాచూలి పట్టుగొమ్మ, ఈ సుందరాంఘ్రులే ఇందీవరేక్షణ ముక్తికాంతామోహనంబు, ఈ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివ్యవరుల మౌళి దిశలదాల్తురు అనుచు, కొందరు అబ్జాక్షుడు ఏగిన క్రమము గనియు అతని కానరైరి. అంటే కృష్ణుని యొక్క ఆ శరీర నిర్మాణమును బట్టి సాముద్రిక శాస్త్రమును అనుసరించి ఆయన యొక్క పాదరేఖలను గుర్తెరిగి ఆ పాదరేఖల ద్వారా కృష్ణుని యొక్క గమనాన్ని గుర్తెరిగారు. కానీ కృష్ణుడు ఎక్కడున్నాడో ఆ జాడ తెలుసుకోలేకపోయారు. అంటే భగవంతుణ్ణి కనుక్కోవాలి అంటే మనం ఈ కరచరణాది అవయవములతో ఉండటమే కాదు, భగవంతుని యొక్క కరచరణాది అవయవములను గుర్తెరగాలి. మరి భగవంతుడికి మనం ఎటువంటి ఆ యొక్క ఊరులతో ఆ యొక్క భుజాలతో ఉంటామా తెలుసా అండి అంటే స్పష్టంగా తెలుసు అని మనం గ్రహించాలి. దుష్టులు ఎలా ఉంటాయో, శిష్టులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు భీమునితో పాటు గదాయుద్ధమును బలరాముల వారి దగ్గర బాగా నేర్చుకుని ఎక్కువ కాలం నేర్చుకుని ఎక్కువ పరిపూర్ణతను పొందాడో దానివల్ల ఊరు బలాన్ని బాగా దుర్యోధనుడు పెంపొందించుకున్నాడు. ఎప్పుడైతే భీమునితో గదాయుద్ధములో ఆయన పోరాటం చేస్తున్నాడో ద్వంద్వ యుద్ధములో ఆశ్రితుడైనటువంటి భీముడికి అంత పట్టు లేదని, భీముడికి ఆ దేహబలమే తప్పించి ఊరు బలం లేదని, ఊరు బలము కేవలము ఎక్కువగా కలిగినటువంటి వాడు దుర్యోధనుడు అని తెలిసి ఆ ఊరులను కొట్టమని భీమునికి సంజ్ఞ చేశాడు. అప్పుడు దుర్యోధనుడి యొక్క తొడలు తన ప్రతిజ్ఞను అనుసరించి పగలగొట్టాడు. మహాభారతంలో ఈ సత్యాన్ని జీవుడు ఎలా గమనించాడు, భగవంతుడు ఎలా దర్శించాడు అనేటువంటిది గుర్తెరగాలి. ఎప్పుడైతే జీవుడు విస్మరించాడో భగవంతుడు గుర్తు చేశాడు. ఆ ఊరువుల ద్వారా మృత్యు వచ్చింది. కనుక మన దేహంలో ప్రధానాంగములైనటువంటి భుజబలము కానీ ఊరు బలము చేత కానీ మనం ధావనం కానీ లేదా ఈ యొక్క భుజ కౌశలాన్ని కానీ ప్రదర్శించడం అనేటువంటిది చేయగలుగుతాం. కనుక మహావీరులైనటువంటి వాళ్ళు ఊరు బలాన్ని భుజబలాన్ని పొందటం కోసం శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ చేస్తూ ఉంటారు. ఈ ఊరువులపై కూర్చునేబెట్టుకుని సృష్టి ఆదిలో ఆయన ఆ మధుకైటభుల యొక్క హననం చేశాడు. కనుక భగవంతుడి యొక్క ఊరువులు అది ఈ యొక్క సృష్టికి మూలమైనటువంటివి. అలాగే దుష్టుల యొక్క ఊరువులు సృష్టి నాశనమునకు అవి శ్రీకారములు కనుక వాటిని నశింపజేస్తాడు. కనుక భగవంతుణ్ణి ఎలా స్మరించాలి అంటే
యుద్ధవీరులైనటువంటి వాళ్ళు లేదా ఈ సంసారంలోంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు భగవద్ రక్షణ కోరుకునేటువంటి వాళ్ళు స్పష్టంగా ఓం అనంత బాహోరవే నమః అని చెప్పి ఆ స్వామివారి యొక్క భుజబలాన్ని ఆ ఊరు బలాన్ని స్మరించాలి. నిత్యము కూడా భగవంతుడు ఒక సఖుడుగా సర్వకాల సర్వావస్థల్లో మనల్ని రక్షించాలి. బౌద్ధికమైనటువంటి జ్ఞానాన్ని బాహిరమైనటువంటి బలాన్ని కూడా ఆయన అనుగ్రహించి ఆయన పదానురక్తిని మనకు కలిగింపజేయాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఓం అనంత బాహూరవే నమః అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అమృతోపమానమైనటువంటి సహస్రనామావళిలో 550వ నామం మహాద్భుతమైనటువంటిది. ఓం అనంతాంఘ్రయే నమః అంటే అనంతాంఘ్రి అంటే వేల కొలది పాదములు కలిగినటువంటి వాడు. దీన్ని శృతి సహస్రపాత్ అని చెప్పి కీర్తిస్తూ ఉన్నది. అనేక పాదములు కలిగినటువంటి వాడు. మనం ఎప్పుడూ కూడా సుప్రభాతంలో వీటిని ఆ స్వామి యొక్క అనంత పాదముల్ని ఎప్పుడూ భావన చేస్తూ ఉండాలి. అందుకే మన్మోర్ధి కాళీయ ఫణే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిరసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమవాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి మా తల మీద ఉంచబడుతూ ఉన్నాయి. మనం ఆలయంలోకి వెళ్ళాము, అక్కడ పాదుకులు ఉంటాయి. ఆ పాదుకులకే నిత్య కళ్యాణ చక్రవర్తి యొక్క పాద ప్రక్షాళనం పాలతో జరుగుతూ ఉంటుంది. అంటే కళ్యాణ చక్రవర్తి యొక్క పాదాలు కడగండి అని అంటే మరి సముద్రాదులు లేదా స్వామి కళ్యాణం చేసేటువంటి ఆ స్వామివారి పక్షాన అమ్మవారి పక్షాన దీక్షితులై ఉండేటువంటి వాళ్ళు అర్చామూర్తిగా ఉన్నప్పుడు అర్చక స్వాములు వేటిని కడుగుతారు? ఆ యొక్క స్వామివారి యొక్క శఠారిని కడుగుతారు. అవి స్వామి పాద చిహ్నములు అంటే పాదుకులు అవే. వాటినే మనం శిరస్సును ఉంచుకుంటూ ఉన్నాం. అలాగే వాటి ముద్రల వల్ల మనకు వచ్చేటువంటి రక్షణ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఆ యొక్క వెంకటాచలం యొక్క పవిత్రత తెలిసినప్పుడు. వెంకటాచలం పైన స్వామివారి పాదములు ఉన్నాయి. మనం ఆ నారాయణగిరి పైన స్వామి పాదములు దర్శించి నమస్కరించుకుని వస్తున్నాం. అక్కడ స్వామివారు తొలిసారిగా పాదములు మోపారు, శిలాతోరణం నుంచి తిరుమల క్షేత్రంలోకి వచ్చారు అని చెప్పి ఆ భౌగోళికంగా వెంకటాచలంపై అడుగుడిగినటువంటి భక్త బృందాలు దర్శించి తరించిపోతూ ఉన్నారు. అలా నారాయణగిరి పాదములుగానే కాదు, కాళీయుడి యొక్క తలపైన కూడా పాదములు ఉన్నాయి. ఎందుకండి? ఆ రథంలో దూరి అక్కడికి గరుడు రాడు కాబట్టి తన యొక్క ఇష్టమైనటువంటి భార్యలతో కాళీయుడు అక్కడ ఉండుతూ ఉంటే ఆయన్ని కృష్ణుడు చెట్టు ఎక్కి ఆయన తలపై దూకి ఆయన తోకతో ఆయన కొట్టాలని చూస్తే ఆ కాళీయుడి యొక్క తోక పట్టుకుని ఆయనపై నృత్యం చేసి ఆ పాదముద్రికలను వేశాడు అని అంటే కాళీయుడు తనంత తాను దుష్టముగా బతికినా స్వామి పట్టించుకోడు. కానీ శిష్టులైనటువంటి గోవుల్ని గోపబాలకుల్ని తన విషము చేత సంహరింపజేశాడు. మళ్ళా వాళ్ళని స్వామి పునరుజ్జీవితం చేశాడు. అంతేకాదు ఆ రథం పైన ఎగిరేటువంటి పక్షులు కూడా ఇతని యొక్క క్రూరమైనటువంటి విషమనేటువంటి అనరము చేత దెబ్బతిని కింద పడిపోవటం జరుగుతోంది. అంత విషాన్ని నింపుతూ ఉన్నాడు. ఒకడు బతకడానికి ఆ యొక్క విషంతో వేరే వాళ్ళని శిక్షించాలా? కాబట్టి భగవంతుడైనటువంటి స్వామికి ఇది నచ్చలేదు. వెంటనే ఆ యొక్క కాళీయ హ్రదంలోకి ఆయన దూకాడు. చక్కగా ఆయన నృత్యము చేశాడు. ఆ నృత్యమునకు అనుగుణముగా ఆ యొక్క కాళీయుని నివాసమైనటువంటి మడుగులో ఉండేటువంటి ఆ యొక్క తోయములన్నీ కూడా మృదంగధ్వానములుగా ఉన్నాయి అని మనం పోతన మహాకవి చెప్పారు. అలా స్వామి నృత్యము చేసిన తర్వాత విషాన్నంతా కక్కుకున్న తర్వాత కాళీయ పత్నులంతా ప్రార్థిస్తే కాళీయుడు కూడా శరణాగతి వేడితే నాయన నువ్వు రమణక ద్వీపానికి వెళ్ళిపో అన్నారు. అదేమిటి స్వామి, రమణక ద్వీపానికి వెళ్ళమంటారు? గరుడు ఆ సుబర్ణుడు తన బంగారు రెక్కలతో నన్ను చావుగొట్టాడు, ఇప్పుడు నన్ను పెడితే మళ్ళా కొట్టి చంపేయడా అంటే ఇక నా పాదచిహ్నములు నీ శిరస్సున ఉన్నాయి కనుక నిన్ను ఏమీ చేయుడు అని అన్నారు. అంటే స్వామి యొక్క రేఖామయ ధ్వజ సుధా అన్నట్టుగా ఉండేటువంటి ఆ పాద లాంఛనములు ఆ యొక్క కాళీయుడు శిరస్సుపై ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో గరుడు కానీ అనంతుడు కానీ విశ్వక్సేనుడు కానీ ఇంకా ఎవరైనా కూడా స్వామి పరివారం వారు ఆయన్ని ఏమీ చేయరు అనేటువంటి
దాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇదిగో మా స్వామికి ఈ సమయంలో సుప్రభాతం జరుగుతుంది. ఇది కొలువు సమయం, ఇది తోమాల, ఇది స్వామివారికి చక్కగా జరిగేటువంటి సహస్రనామార్చన సమయం, అష్టోత్తర శతనామార్చనం. ఈరోజు సోమవారం విశేష పూజ, ఈరోజు మంగళవారం స్వామివారికి అష్టదల పాద పద్మార్చన, ఇదిగో ఈరోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది, ఇదిగో ఈరోజు ఆ గురువారం నేత్ర దర్శనాన్ని మేము చూడొచ్చు, ఇదిగో శుక్రవారం స్వామివారికి ఆ దివ్యమంగళమూర్తికి అభిషేకం జరుగుతుంది. ఇలా స్వామివారి యొక్క బహుసేవలను తిరుమల స్వామికి జరిగేటువంటి ఆ స్వామి పుష్కరిణిలో జరిగేటువంటి అత్యుత్తమమైనటువంటి ఆ యొక్క తెప్పోత్సవాలు కానీ, వసంతోత్సవాలు కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు కానీ ఇవన్నీ దర్శిస్తూ ఉంటే స్వామి ఎక్కడ లేడు కనుక ఏ సేవ అందుకోవటానికి ముందుకు అడుగేయటం లేదు కనుక. కనుక స్వామిని మనం ఉత్సవరాయుడిగా దర్శించాలి అని అంటే నిరంతరం మనం స్మరించవలసినటువంటి నామం ఓం అనంతాంఘ్రయే నమః. ఈ ఒక్క నామాన్ని పట్టుకుంటే మనకు సంవత్సరంలో 365 రోజుల్లో స్వామివారి యొక్క 470 ఉత్సవాలు దర్శించినటువంటి పుణ్యం తప్పకుండా లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 551వ నామం ఓం అనంతదృశే నమః. అనంతదృక్ అంటే అనేక చూపులు కలిగినటువంటి వాడు. ఆయన దర్శించినటువంటిది ఈ యొక్క విశ్వములో ఏమీ ఉండదు. మన కర్మల్ని దర్శించగలడు, మన మనస్సులో ఉండేటువంటి భావనావృష్టిని దర్శించగలడు, మన యొక్క జీవన సౌందర్యాన్ని దర్శించగలడు. మనం యథాశక్తి స్వామిని ఆశ్రయిస్తే చాలు, తావన్మాత్రమైనటువంటి తనవాడిగా భావన చేసేటువంటి దానికే తన్నయుడైపోయేటువంటి వాడు శ్రీనివాస ప్రభు. ఆయన కోసం అనంతమైనటువంటి పూజలు, సువర్ణ పూజలు, ఆ యొక్క వేల కొలది యజ్ఞయాగాదులు చేయటం ద్వారా సంతృప్తుడవుతాడు అని అనుకోకూడదు. మన జీవితాన్ని బాగా దర్శించేటువంటి వాడు స్వామి. మన యొక్క మనస్సాక్షిని ఆయన ముద్రలతో అది పరిపూర్ణం చేసుకుంటే ఆనందించి అనుగ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఒక అక్రూరుడు కానీ, ఒక విదురుడు కానీ, ఒక ఉద్ధవుడు కానీ, ఒక మహానుభావుడైనటువంటి ఆ యొక్క వామదేవుడు కానీ, లేకపోతే ఇతరులైనటువంటి ఆ అనరణ్యుడు ఇత్యాదులు కానీ, ముచికుందుడు కానీ, వీళ్ళందరూ వివిధ మార్గాల్లో తరించారు అని అంటే స్వామి వారి యొక్క యోగములను ఆయన అనంతముగా తన యొక్క చక్షువులతో దర్శించాడు కనుకనే వారి వారికి ఆయా అనుగ్రహములను ఆయన ఇవ్వగలిగాడు. తనతో యుద్ధం చేయాలి అని అనుకుంటే కలియుగంలో ఆ యొక్క వృషభుడు అనే రాక్షసుడికి యుద్ధభిక్షను పెట్టాడు. అలాగే తనతో రామావతారంలో ఎప్పుడో కోరుకున్నటువంటి దాన్ని కృష్ణావతారంలో ఆ జాంబవానంతో యుద్ధం చేసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. తన పరిశ్వంగ సుఖంలో ఉండాలి అని చెప్పి ఆనాడు ఋషులందరూ కూడా పుంసా మోహన రూపాయ అని చెప్పి మంగళాశాసనం చేస్తే ద్వాపరయుగంలో గోపికులయ్యే ఆ యొక్క అనంత సుఖాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇలా భగవద్ దర్శన కాంక్షులైనటువంటి వారికి, భగవత్ సేవారవింద తన్మయత్వం పొందాలనేటువంటి వాళ్ళకి, అలాగే భగవంతుణ్ణి తమవాడిగా దర్శించాలనుకునేటువంటి వాళ్ళకి ఆయన తనవాడవుతూ ఉంటాడు. లేకపోతే యదువులు బంధువుగా ఆయన ఎందుకు ఉంటాడు, పాండవ బంధువుగా ఎందుకు ఉంటాడు ఆయన, లేదా ఆప్తజనులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆయన అయోధ్యను వీడి అరణ్యాల్లో ఉండేటువంటి మునుల ఆశ్రమాల్లో తిరుగుతూ ఆ వైఖానస ముని ప్రవృత్తితో కందమూల ఫలాలు తింటూ కాలక్షేపం ఎందుకు చేస్తాడు ఆయన, ఇవన్నీ కూడా ఆలోచించాలి. నరసింహస్వామిగా వచ్చినప్పుడు కూడా ఆయన ప్రహ్లాద బాలుడిని ఎంతగా అనుగ్రహించాడు అంటే బాల్యము నుంచి ఆయన ఎటువంటి కష్టములు పొందుతూ ఉన్నా కూడా వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడు. అటు దేవతాకోట్లను రక్షిస్తూ ఉన్నాడు, ఇటు మానవులను రక్షిస్తూ ఉన్నాడు, చరాచర ప్రాణుల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. చిన్న జీవి తనను ఆశ్రయించినా కూడా ఆ జీవి కోసం అనుగ్రహాన్ని పంచగలిగినటువంటి వాడు ఒక్క స్వామి. ఒక స్వామి దేవాలయంలో ఒక చిలుక ఎప్పుడూ కూడా స్వామి యొక్క నామములను వింటూ ఆ నామములను పలుకుతూ ఉంటుంది. మామూలుగా సాధారణంగా విష్ణు దేవాలయంలో కిలి మండపం అని ఉంటుంది. కిలి అంటే చిలుక, చిలుక మండపం.
అలా శ్రీరంగంలో ఉంది అని, అలాగే తిరుమలలో కూడా ఉన్నది అని చెప్పి చెప్పడానికి మనకి సుప్రభాతమే ఆధార భూమిక. సుప్రభాతంలో పాత్రావశిష్ట కదలీ ఫల పాయసాని, పాత్రావశిష్టమైనటువంటి కదలీ ఫల పాయసాన్ని భుక్త్వా సలీల మథ కేలిషుకా పఠంతి తిష్టంతి వెంకటపతే. అయ్యా, నీ యొక్క ద్వారముందు ఆ యొక్క కిలిమండపంలో ఆ పంజరంలో రాత్రి పెట్టినటువంటి పరమాన్నాన్ని తినేసింది చిలుక, అలాగే అక్కడ పెట్టినటువంటి ఫలాలు దానికి ఇష్టమైనటువంటి కాస్త జామ పండునో ఏ అరటి పండునో పెడతారు, రాత్రి కొంత తినేస్తుంది చిలుక, చిన్న పొట్ట ఉంటుంది కదా నిండిపోతుంది, మళ్ళీ పొద్దున్నే లేస్తుంది, మళ్ళీ తినేసి అక్కడ భక్తులంతా కూడా స్వామి నామాన్ని కీర్తిస్తూ ఉంటే అవి కూడా కీర్తిస్తూ ఉన్నాయి. కనుక వీటి ఆర్తిని దర్శించేటువంటి వాడు స్వామి, వీటి కష్టం వస్తే కాపాడేటువంటి వాడు ఆయనే. ఒకప్పుడు ఆర్తితో ఒక విష్ణుదాసి యొక్క ఆ హారాన్ని అపహరించి స్వామివారి దేవళం పైన ఉంచుకుని ఆ ముక్కుతో కొట్టిందట సూత్రాన్ని, ఆకలితో కొట్టేప్పటికీ అవన్నీ ముత్యాలు, వాటికి ఏమీ సౌరభం ఉండదు, అలాగే తినేటువంటి ఆ పదార్థత్వము అది జీవ ప్రకృతికి అనుగుణంగా ఉండదు. ఆ ముత్యాలన్నీ జలజల రాలి స్వామివారి మందిరంలో ఒక ముత్యాల ముగ్గుగా పడ్డాయట. అది చిలుక కేవలము ఆకలి కోసం చేసింది అని చెప్పి తెలుసు, కానీ ఆకలి కోసం అది చేసిన విష్ణుదాసు యొక్క హారాన్ని ముత్యాల ముగ్గుగా అది ప్రయత్నపూర్వకంగా కాకుండా ఏదో యాంత్రికంగా చేసిన తావన్మాత్ర ఫలానికే ఉత్తమమైనటువంటి మనుష్య జన్మను అనుగ్రహించినటువంటి కరుణాకలితమైనటువంటి దృక్కులు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కనుక ఆయన చూపులు ఎప్పుడూ కరుణతోనే నిండి ఉంటాయి. మనం ఎలా ఆ స్వామికి ఉపచారం చేసినా కూడా అనుగ్రహించేటువంటి వాడు. దీన్నే శ్రీమద్ రామాయణంలో కథంచిద్ ఉపకారేణ కృతేన ఐకేన తుష్యతి, అలా ఏ విధంగా ఉపకారం చేసినా దాని చేత తృప్తులై పరిరక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు స్వామి. కనుక ఆయన యొక్క కంటి చూపు మానవుని కంటి చూపు వంటిది కాదు, లేదా ఇతర జీవుల యొక్క కంటి చూపు వంటిది కాదు, అది విలక్షణమైనటువంటి దయతో నిండినటువంటిది అని తెలుసుకోవడం కోసమే వేదవ్యాసులు వారు మనకు అనుగ్రహించినటువంటి అమృతోపమానమైనటువంటి నామం ఓం అనంత దృశే నమః. ఈ నామాన్ని పట్టుకుందాం. స్వామి యొక్క చల్లని చూపులు మన పైన సంపూర్ణంగా ప్రసరిస్తాయని చెప్పి విశ్వసించి మన మానవ జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 552వ నామం ఓం అనంత వక్త్రాయ నమః. అనేకమైనటువంటి ముఖములు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. అందుకే వేదభారతి కూడా ఓం సహస్ర శీర్ష అని చెప్పి పురాణ పురుషుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నది. ఆయన యొక్క ముఖారవిందం ఎలా ఉంటుంది అంటే ఆ నిన్నుదురి పైన అలకలు అలా ప్రసరిస్తూ ఉంటే అష్టమి నాటి చంద్రబింబం వలె ఉంటుంది అని చెప్పి మహాకవులు శ్రీనివాస స్వామి యొక్క ముఖారవిందాన్ని చక్కగా అభివర్ణిస్తూ ఉంటారు. అందులో ఆ ముఖంలో స్పష్టంగా మనకు కనిపించేటువంటి స్వామివారి యొక్క కన్నులు. కన్నులు అనగానే రాజీవ నేత్రుడు అంటారు. రాజీవములు అంటే కేవలం పద్మములనే అర్థము కాదు, చేపలనే అర్థం ఉన్నది. చేపలంటే కేవలం స్వామివారి కళ్ళు చేపల్లా ఉంటాయి అని అనుకుంటే అది కూడా పొరపాటే. అంటే చేపల్లా కన్నులుంటే అదే దేవతాతత్వం అనుకోకూడదు. చేప యొక్క తత్వం ఏమిటి అనేటువంటిది మనం గ్రహించాలి. అందుకోసం ఆయన్ని రాజీవ నేత్రుడు అంటున్నాడని చెప్పి ఆ యొక్క ఋషి యొక్క మహత్వాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే చేప నీటి చారికలు ఒడ్డున పడ్డాకే అవి ఆరిపోతే గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. అలాగే భగవంతుని యొక్క నేత్రం అనేది ఉండదు ఎప్పుడు అంటే కరుణరసాన్ని విడిచి ఉంటే. కాబట్టి భగవంతుని యొక్క చూపుని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, భగవంతుని యొక్క ముఖారవిందాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే భక్తుడికి కష్టం వస్తే ఆయన ముఖం మ్లానమైపోతుంది, భక్తుడికి ఒక సుఖం వస్తే ఆయన ముఖం నిజమైనటువంటి అరవిందంలా ఉంటుంది. సమస్త చేతనాచేతనములకు కూడా అంతర్నిహితమైనటువంటి శక్తి అయినటువంటి స్వామి అనంత వక్తుడుగా ఉన్నాడు ఆయన. అంటే ఇన్ని ముఖములుగా ఆయన ఉన్నాడు అని అంటే ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క సౌందర్యం. ఇప్పుడు మనం ఒక గాయత్రి చెప్పుకుంటున్నాం అంటే ఒక ముక్త అభిద్రుమహే మనీల ధవళ ఛాయేర్ ముఖైస్తేక్షణీ ఇలా చెప్పుకుంటున్నాం. అలాగే భగవంతుడు ముఖంలో కూడా అనేక వర్ణములు ఉన్నాయి.
మనం చెప్పుకునేటువంటి ఈ వర్ణములు మాత్రమే కాదు, మనకు తెలియనటువంటి అనంత వర్ణములు ఉన్నాయి. అంటే ఈ అనంత వర్ణములతో అనంతముఖుడై ఉండేటువంటి స్వామి అనంత జీవకోట్లకి అనంతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. కనుక భగవంతుని యొక్క ఆ విశ్వతోముఖమైనటువంటి ప్రతిభను ఎంతగా మనం దర్శించాలి. అనంతముఖుడైనటువంటి స్వామిని మన యశోదమ్మ తన బిడ్డను ముద్దు పెట్టుకోవటం ఏమిటి? అటువంటి ముఖ సౌందర్యాన్ని వీక్షించి పరమాత్మ లక్షణాలు గాంచి ఆయన ఆకర్షణ స్వభావం కలిగినటువంటి వాడని చెప్పి గర్గుడు ఆయనకి నామకరణం చేయటం ఏమిటి? నందుడు తన పుత్రుడు అనుకుని ఆయన బుడుబుడు అడుగులు వేసేప్పుడు వేలు పట్టుకుని నడిపించడం ఏమిటి? ఇవన్నీ కూడా పరమాశ్చర్యకరమైనటువంటివి, భక్తులకు అనుభవంలోకి వచ్చినటువంటివి. కనుక ఒక్కొక్క రకమైన ఆనందాన్ని ఒక్కొక్క ముఖంలో వెలిగింపజేసినటువంటి ఆ బాల్యావస్థ, యువనావస్థ, తురియావస్థలతో విరాజిల్లేటువంటి ఆ స్వామి యొక్క మహిమలను, లీలలను మనం అనంతంగా గుర్తు చేసుకోవటానికి స్వామిని వేదవ్యాసుల వారు 552వ నామంలో ఓం అనంత వక్త్రాయ నమః అని కీర్తించారు. అలాంటి అనంత వక్తుడైన శ్రీ వెంకటేశ్వరుడు వివిధ భూమికల్లో మనకు దివ్యానందాన్ని కలిగించాలి అని చెప్పి ఆశ్రయిద్దాం. మన మానవ జన్మని చరితార్థం చేసుకుందాం.